హాయ్ అండి, అందరికి నమస్తే అండి. వెల్కమ్ టు ఎస్ఎంఆర్ ప్రాపర్టీ. ఈరోజు మనం రాజమండ్రి చుట్టుపక్కల ఎవరైతే తక్కువ రేట్లో ప్లాట్స్ కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్ కోసం ఉంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అని చెప్పని ప్లాట్స్ చూడడానికి వచ్చామండి. ఇవి ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ అండి. గజం 2,300 రూపాయలకి వస్తుంది. ఈ ప్లాట్స్ వచ్చి మనకి రాజనగరం నుంచి లెఫ్ట్కి కోరుకొండ వెళ్ళే రోడ్డు ఉంటుంది కదండి, ఆర్టీఓ ఆఫీస్ దగ్గర నుంచి. ఆ రోడ్లో మనం ఒక 8 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత సీతారాంపురం అని విలేజ్ ఉంటుందండి. సీతారాంపురం విలేజ్కి చేర్చే ఉన్నాయి ప్లాట్స్, నార్త్ ఫేసింగ్ ప్లాట్స్ అండి. టోటల్గా 3 ప్లాట్స్ వెళ్ళికొచ్చినాయి మనకి. ఒక్కొక్క ప్లాట్ 215 గజాలు అండి. ఈచ్ ప్లాట్ వచ్చి 215 స్క్వేర్ యార్డ్స్ అండి. ప్లాట్స్ చూడడానికి వెళ్ళే ముందు మీకు రూట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు స్ట్రైట్గా కనిపిస్తుంది కదండి, మనం ఇదే రోడ్లోంచి వచ్చామండి. ఈ రోడ్ స్ట్రైట్గా మనం 8 కిలోమీటర్లు వెళ్తే రాజనగరం దగ్గర హైవే ఆర్టీఓ ఆఫీస్ ఉంటుంది కదండి, టెస్టింగ్ ట్రాక్ కదండి, అక్కడికి వెళ్ళిపోతాం మనం. ఇదిగోండి, ఇదే రోడ్డు ఇక్కడ ఇలా లెఫ్ట్కి తిరిగి ఒక 5 కిలోమీటర్స్ వెళ్తే గండేపల్లి వెళ్ళిపోతామండి. నేషనల్ హైవే చెన్నై కోల్కతా హైవేకి వెళ్ళిపోతాం మనం. గండేపల్లి ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు అండి. ఇటు ఇలా రైట్కి ఒక 8 కిలోమీటర్స్ వెళ్తే కనుక మనం కోరుకొండ వెళ్ళిపోతామండి. గాదరాడ నుంచి గాదరాడ శివాలయం అది ఉంటుంది కదండి, టెంపుల్ కాంప్లెక్స్ ఉంటుంది కదా, దాని ముందు నుంచి మనం కోరుకొండ వెళ్ళిపోతాం. 8 కిలోమీటర్స్ అండి. ఇప్పుడు మనకు వచ్చిన ప్లాట్స్ అన్ని విలేజ్కి అన్ని రూట్లకి మిడిల్లో ఉందండి, మంచి ఏరియాలో వచ్చింది. మళ్ళీ చెప్తున్నానండి, ఈ రోడ్ స్ట్రైట్గా వెళ్తే మనం కోరుకొండ వెళ్తాము. ఈ రోడ్డు ఇలా స్ట్రైట్గా రాజనగరం అండి, హైవేకి వెళ్ళిపోతాము. ఇటు ఇలా లెఫ్ట్కి మనం గండేపల్లి వెళ్తామండి 5 కిలోమీటర్స్ వెళ్తే. ఈ రోడ్ ఏమో స్ట్రైట్గా 5 కిలోమీటర్స్ వెళ్తే కణుపూర్ వెళ్తామండి. ఇదే రోడ్లో మనం ఒక 50 మీటర్స్ వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ ఉంటాయండి మనకు సేల్కి వచ్చిన ప్లాట్స్, ఇళ్ళకి చేర్చే ఉంటాయి. మీకు అక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది కదండి, బిల్డింగ్ పక్కనే ఉన్నాయండి ప్లాట్స్. వీడియోలో కంటిన్యూ అవుతుందండి, ప్లాట్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాను. మనం లేఅవుట్ దగ్గరికి వచ్చేసామండి. మీకు ఎదురుండే రోడ్ కనిపిస్తుంది కదా, ఇదే రోడ్లోంచి వచ్చామండి. వీడియో ఎక్కడైతే స్టార్ట్ చేసామో 4 రోడ్ల జంక్షన్ సచివాలయం అది ఉంది కదండి, అక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మనం 50 మీటర్స్ వచ్చాం కణుపూర్ రోడ్లోకి. 50 మీటర్స్ వచ్చాక రైట్ సైడ్ ఉంటుంది లేఅవుట్. మీరు ల్యాండ్ మార్క్ కూడా చూడొచ్చండి, ఇక్కడ చిన్న చెట్టు కనిపిస్తుంది కదా, ఇదే లేఅవుట్. ఈ రోడ్డు ఇలా స్ట్రైట్గా ఒక 5 కిలోమీటర్స్ వెళ్తే కణుపూర్ వెళ్ళిపోతామండి. ఎగ్జాక్ట్గా 4 రోడ్ల జంక్షన్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి కణుపూర్ రోడ్లోకి ఒక 50 మీటర్స్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ ఉంటుంది లేఅవుట్. ఇదిగోండి, ఇదే లేఅవుట్ అండి. చిన్న చెట్టు కనిపిస్తుంది కదా, ఈ పక్క నుంచి రోడ్డు ఉంటుంది. మన లోపలికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ 4వ ప్లాట్, 5వ ప్లాట్, 6వ ప్లాట్ అండి మనకు సేల్కి వచ్చింది. వీడియోలో కంటిన్యూ అవుతుందండి, ప్లాట్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాను. మనం లేఅవుట్ లోపలికి వచ్చేసామండి. మీకు ఎదురుండే చెట్టు కనిపిస్తుంది కదా, అక్కడే ఉంటాయండి ప్లాట్స్. మెయిన్ రోడ్ నుంచి 4, 5, 6 ప్లాట్స్ అండి. ఇది అనప్రూవ్డ్ లేఅవుట్ అండి, ఎల్ఆర్ఎస్ అది కట్టుకోవాల్సి వస్తుంది. బట్ బిల్డింగ్ పర్మిషన్స్ కదా, ఎటువంటి ఇబ్బంది ఉండదండి, పంచాయతీ కాబట్టి స్పీడ్గానే పర్మిషన్స్ వస్తాయి. ఫామ్ హౌస్ అయినా కట్టుకోవచ్చు, బిల్డింగ్ అయినా కట్టుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు అండి. ఇదిగోండి, ఇది మెయిన్ రోడ్డు. ఇది మన సీతారాంపురం నుంచి ఇటు కణుపూర్ వెళ్ళే రోడ్ అండి. ఎగ్జాక్ట్గా మనం జంక్షన్ దగ్గర నుంచి మనం 50 మీటర్స్ వచ్చేంత రైట్ సైడ్ ఉంటుంది లేఅవుట్. మీరు చూడొచ్చు, ఇది ఇళ్ళకి చేర్చే ఉందండి లేఅవుట్. మన లేఅవుట్కి చుట్టూ హౌసెస్ ఉన్నాయండి, ఇమీడియట్గా హౌస్ కట్టేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది రోడ్డు. ఇది మనం కొంచెం ఎదురుకెళ్ళిన తర్వాత రైట్ సైడ్ ఉంటాయండి ప్లాట్స్, నార్త్ ఫేసింగ్ ప్లాట్స్ అండి. మన ప్లాట్స్ దగ్గరికి వచ్చేసామండి. మీకు ఎదురుగుండా కనిపిస్తుంది ఏ ప్లాట్స్ అండి, టోటల్గా 3 ప్లాట్స్. ఈచ్ ప్లాట్ వచ్చి 215 గజాలు అండి. ఇదిగోండి, మనం ఇటు నుంచి వచ్చామండి మెయిన్ రోడ్ నుంచి, కణుపూర్ మెయిన్ రోడ్ నుంచి మనం లోపలికి వచ్చాము. మెయిన్ రోడ్ నుంచి 4వ ప్లాట్, 5వ ప్లాట్, 6వ ప్లాట్ అండి మనకు సేల్కి వచ్చింది. ఈచ్ ప్లాట్ వచ్చి 215 స్క్వేర్ యార్డ్స్ అండి. 3 ప్లాట్స్ కలిపి 645 గజాలు. మీకు బౌండరీ స్టోన్ చూపిస్తానండి. మీకు ఇక్కడ ఎల్లో కలర్ స్టోన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి 60 అడుగులు లోతు అండి. మీకు అక్కడ గోడ దగ్గర రాయి ఉంటుంది, మీకు జూమ్ చేసి చూపిస్తాను. అక్కడ ఎల్లో కలర్ స్టోన్ కనిపిస్తుంది కదా, అక్కడ వరకు 60 అడుగులు లోతు అండి. రోడ్ ఫేసింగ్ వచ్చి 32.3 అండి, 32 అడుగులు 3 అంగుళాలు. ఈచ్ ప్లాట్ వచ్చి 32.3x60 అండి. ఇదిగోండి, ఇక్కడ వరకునండి 32.3 ఇంచెస్. మీకు బ్యాక్ సైడ్ 60 అడుగులకి అక్కడ రాయి ఉంటుంది. ఇక్కడికి ఒక ప్లాట్ అయిందండి. నెక్స్ట్ సెకండ్ ప్లాట్ చూద్దాము. ఇదిగోండి, ఇక్కడ రాయి కనిపిస్తుంది కదండి, ఇక్కడ వరకునండి 32.3x60. ఇది కూడా సేమ్ అండి, 215 స్క్వేర్ యార్డ్స్. నెక్స్ట్ మనం 3వ ప్లాట్ చూస్తున్నాము. ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తుంది కదండి ఫెన్సింగ్ దగ్గర ఎల్లో కలర్ స్టోను, ఇక్కడ వరకునండి 32.3. బ్యాక్ సైడ్ ఆ గోడే సరిహద్దు అండి, ఇది కూడా సేమ్ అండి, 32.3x60 అండి. మెజర్మెంట్స్ 32.3x60. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది స్ట్రైట్ రోడ్, ఇలా ఊళ్ళోకి వెళ్ళిపోతుందండి, ఇళ్ళ మధ్యలోకి వెళ్ళిపోతుంది. ఇది కూడా రోడ్ అండి, స్ట్రైట్ రోడ్ యాక్సెస్ ఉంది. మన ఊళ్ళోంచి ఇటు నుంచి కూడా రావచ్చు అండి, మెయిన్ రోడ్ నుంచి రావచ్చు, ఇటు నుంచి కూడా రావచ్చు. టోటల్గా 3 ప్లాట్స్ అండి. బ్యాక్ సైడ్ ఆ బిల్డింగ్ గోడే సరిహద్దు అండి ప్లాట్స్కి. ఈచ్ ప్లాట్ వచ్చి 32.3x60 అండి, 32 అడుగులు 3 అంగుళాలు x 60 అడుగులు అండి, 215 గజాలు. 3 ప్లాట్స్ కలిపి 645 గజాలు అండి. ఇది చాలా బాగుంటుందండి, హౌస్ కన్స్ట్రక్షన్ కానీ లేదా ఫామ్ హౌస్ కట్టుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ కానీ దేనికైనా బాగుంటుంది. సాయిల్ కూడా చాలా మంచిదండి, మొక్కలు అవి చూడొచ్చు, చాలా పీస్ఫుల్గా ఉంటుందండి అట్మాస్ఫియర్ అదేనండి.
చూడచ్చు గార్డెన్ కింద అది కూడా పెంచుకోవచ్చు అండి, మంచి మంచి మొక్కలు అవి పెరుగుతాయి, సాయిల్ మంచి సాయిల్ ఇదంతా కూడాను. వీడియో ఎండ్ చేసే ముందు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇంకోసారి చెప్తానండి, ఇది సీతారాంపురం విలేజ్లో ఉందండి, రాజనగరం ఆర్టీఓ ఆఫీస్ నుంచి 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది, కోరుకొండ నుంచి కూడా 8 కిలోమీటర్లు అండి, గండేపల్లి నుంచి అయితే 5 కిలోమీటర్లు అండి. ఇది అన్ని ఊళ్ళకి మధ్యలో ఉందండి, ఇన్వెస్ట్మెంట్కి చాలా బాగుంటుంది, లేదా హౌస్ కట్టుకోవడానికైనా బాగుంటుంది. ఇది ఒక్కొక్క ప్లాట్ వచ్చి 215 గజాలు అండి, మెజర్మెంట్స్ వచ్చి 32.3x60 అండి, 215 గజాలు. టోటల్గా 3 ప్లాట్స్ కలిపి 645 గజాలు అండి. విడివిడిగానే ఇస్తారండి, టోటల్గా కలిపైనా ఇచ్చేస్తారు. ఇది గజం వచ్చి 2300 చెప్తున్నారు, స్క్వేర్ యార్డ్ వచ్చి 2300 చెప్తున్నారండి, లిటిల్ బిట్ నెగోషియేషన్ ఉందన్నారు. ఎవరికైనా ప్లాట్స్ నచ్చి చూడాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న మా నెంబర్ కాల్ చేయండి, ప్లాట్స్ చూపిస్తాము, ప్లాట్ ఓనర్గారితో మాట్లాడిస్తాము. ప్రైస్ మరలా చెప్తున్నానండి, గజం వచ్చి 2300 అండి, స్క్వేర్ యార్డ్ వచ్చి 2300 రూపీస్ అండి, లిటిల్ బిట్ నెగోషియేషన్ ఉందన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.